హాయ్, నా పేరు విజయ్. నేను ఐ లవ్ మై కంట్రీ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్. నేను మురళను ఎలా కలిశాను, మురళనతో ఎలా జర్నీ స్టార్ట్ అయ్యింది అనేది షేర్ చేసుకోవడానికి వచ్చాను. నేను ఫస్ట్ ఆటో డ్రైవర్ని, నేను ఆటో తోలుతూ ఉండేవాడిని. బట్ సినిమాలు అంటే చాలా పిచ్చి ఉండేది. అంటే మనకిన్న ఈ పల్లెటూరులో సినిమాలు పిచ్చి అంటే మనకి తగిలిన వాళ్ళు ఎవరు దొరుకుతారో లేదు తెలియదు. బట్ అలా నేను ఆటో ఫీల్డ్లో ఉన్నప్పుడు మురళనే షార్ట్ మూవీలు చేసేవాడు. ఒక షార్ట్ మూవీ చేశాడు, అది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని. దాన్ని ఒక కెనడా కెమెరామెన్ ని పెట్టేసుకుని షార్ట్ మూవీ స్టార్ట్ చేశాడు. దాంట్లో నేను ఫస్ట్ టైం అడగాల వద్దని వెళ్ళి మురళనైనా, నేను ఇలా డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, అవి స్టోరీలు రాస్తూ ఉంటా, మళ్ళీ చూడనా నేను జాయిన్ అవుతా అని అడగానే అన్నయ్య ఉన్నాడు, నెక్స్ట్ రోజు పొద్దున్నే వచ్చాయి విజయ్, మనం షూట్ ఉంది, అది దాంట్లో నువ్వు జాయిన్ అవుదావు అంటే నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళాను. ఆ రోజు నుంచి లైక్ ఇప్పటికి మోర్ దెన్ టెన్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఆ మోర్ దెన్ టెన్ ఇయర్స్లో మా రిలేషన్ ఎలా ఉందంటే, డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ కాకుండా బ్రదర్స్లో అయిపోయింది. మోర్ దెన్ లైక్ ఏ బ్రదర్, లైక్ చాలా షేర్ చేసుకుంటాం. అసలు ఏ విషయాలన్నా మా ఇద్దరం డిస్కషన్లో కూర్చుంటే చాలా షేరింగ్ ఉంటాయి. నేను అలా ఆటో వెళ్తూ మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ ఇచ్చాను. నేను మళ్ళీ నా ఫ్యామిలీ అవి అని నేను ఆటో వెళ్ళిపోయాను, డ్రైవింగ్ చేసుకోవాలి అది ఇది అని. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మురళి అన్నయ్యకి ప్రసాద్ అన్నయ్య అని కెమెరామెన్ దొరికాడు. తనతో పాటు ఒక షార్ట్ మూవీ స్టార్ట్ చేశాడు, డోంట్ స్మోక్ అని. అది స్టార్ట్ అయ్యాక మళ్ళీ నన్ను పిలవలేదని మళ్ళీ నేను వెళ్ళాను. వెళ్ళి అన్న నేను మళ్ళీ వస్తానంటే, లేదు నీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు అందుకే నేను పిలవలేదు అన్నాడు. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి జాయిన్ అయ్యా. అక్కడ నుంచి నా ఆటో ఫీల్డ్ వదిలేసి వేరే పని చూసుకోవాలి అని ఎతుకుతున్నప్పుడు మురళిని అక్కడ కలిసి, ఏం విజయ్ ఏం చేస్తున్నావు అంటే, లేదు ఏం లేదన్నా, ఇలా ఏదన్నా వేరే జాబ్కి ఎతకాలంటే నా దగ్గర వచ్చేసి ఇక్కడే ఉండు అంటే, వాళ్ళది ఒక ఆటో ఉండేది, బైక్లు ఉండేవి, అవి చూసుకుంటూ ఉండేవాడిని. అక్కడే జాబ్ చేస్తూ అక్కడే సినిమాల గురించి డిస్కషన్, షార్ట్ మూవీలు, ఒక సినిమా కొత్త సినిమా చూస్తే మా ఇద్దరం ఎగ్జైట్మెంట్, ఆ సినిమాలో స్టోరీ ఎలా ఉంది డిస్కషన్. ప్రసాద్ అన్న దగ్గర ఒక కెమెరా ఉండింది, బట్ దానికన్నా మాకు ఇంకా ఒక కెమెరా కావాల్సింది, అది హొస్పేట్లో గణేష్ అన్నయ్య దగ్గర ఉందని ఎవరు ప్రసాద్ అన్నయ్య చెప్పాడు. అలా గణేష్ అన్న మీట్ అయ్యాడు మా టీంలోకి. మేము ఇద్దరు నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇద్దరు వచ్చారు, టోటలీ 4 అయ్యాం. 4 అయితే మా దగ్గర మంచి కెమెరా, మంచి చిన్న చిన్న షార్ట్ మూవీలు, విజన్ 2020 అయినా మంచి షార్ట్ మూవీ చేసాం ఆగస్ట్ 15. అక్కడ నుంచి ప్రతిదీ అందరు టీం ఫామ్ అవుతూ మురళనే చెప్పాడు, ఒక సబ్జెక్ట్ ఉంది, తను చాలా సబ్జెక్టులు రాశారు, దాంట్లో ఒక సబ్జెక్ట్ ఐ లవ్ మై కంట్రీ అని ఒక సబ్జెక్ట్ ఉంది, దాన్ని విజయ్ అది సినిమా చేయాలి, అది వరల్డ్ వైడ్ క్రౌడ్ ఫండింగ్, దీనికి అందరు వాలంటీర్ చేయాలి, వాళ్ళు వీళ్ళని కాదు అందరు, ప్రతి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు ఎంత ఇచ్చినా పర్లేదు అన్నప్పుడు, అన్న ఇది కొద్దిగా కష్టంగా ఉంది, మనకు ప్రొడ్యూసర్ లేకుండా జనాలతో క్రౌడ్ ఫండింగ్ అంటే కష్టం కదా అని అడిగినప్పుడు అన్నయ్య ఉండి, లేదు ఇది జనాల ఫిల్మ్, జనాల కోసం మనం చేస్తున్నాం అంతే, వాళ్ళే వాలంటీర్. ఈ సినిమా గోల్ వచ్చి ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ సినిమాలో ఒక్కసారైనా వాలంటీర్గా పనిచేయాలనేది ఈ సినిమా గోల్. ప్రపంచాన్ని అంతా తీసుకొచ్చి ఒక దగ్గర కలపాలనేది ఈ సినిమా గోల్. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అన్నయ్య ఎప్పుడు స్టోరీ రాశాడు, మళ్ళీ స్టోరీకి డిస్కషన్, ప్రతి సీన్ మా ఇద్దరం ఎలా ఉంటుందంటే, అన్న ఈ సీన్ బాగాలేదు, ఈ సీన్ ఎక్కడో సినిమాలో వచ్చిందన్న, ఈ సీన్ ఎక్కడ చూసినట్టుందన్న, లేదు ఈ డైలాగులు ఇవి కాదన్న, డైలాగులు చేంజ్ చేయాలి, ఇక్కడ స్టోరీ ఇలా వస్తే బాగుంటుంది అన్న, ఇలా ఉంటే బాగుంటుంది. అలా స్టార్ట్ చేస్తే మా జర్నీ ఎలా ఉంటుంది అంటే, ఒక రోజు నైట్ 10 o'clock మా డిస్కషన్ స్టార్ట్ చేస్తే తెల్లారిపోయేది. ఇద్దరం అలా గొడవడం వల్ల మా ఈ సీన్ అట్టు వచ్చింది, ఈ సీన్ ఇట్లా వచ్చింది. ఒక్కోసారి హాస్పిటల్లో మేము షూటింగ్కి వెళ్ళేవాళ్ళం, ఇక్కడ నుంచి బైక్ వేసుకొని వెళ్ళి అక్కడ ఎరవల్ది షూటింగ్ ఉన్నప్పుడు వెయిట్ చేసి తర్వాత షూట్ చేసేవాళ్ళం. ఇలా ఉన్న టైంలో మాకు ఐ లవ్ మై కంట్రీ సినిమా చేయాలని మురళన్న మళ్ళీ చెప్పిన తర్వాత, ఐ లవ్ మై కంట్రీకి దీని సినిమా కన్నా మొదలు పబ్లిసిటీ బాగా చేయాలి, ఎందుకంటే ఓల్డ్ వైడ్ క్రౌడ్ ఫండింగ్ మూవీ అయినప్పుడు దీనికి పబ్లిసిటీ కావాలి. అందుకే మేము ప్రతిరోజు ఒక వ్యక్తితో, ఒక కంట్రీ వ్యక్తితో ఒక వీడియో 30 seconds వీడియో చేసేయాలని. బట్ మాకున్న సర్కిల్లో ఆల్మోస్ట్ కొన్ని కంట్రీలు దొరికేవి, అట్లా వాళ్ళతో వీడియోలు చేసాం. కానీ కొన్నిసార్లు వీడియోస్ దొరికేవాళ్ళు కాదు, రొటీన్గా మళ్ళీ అదే దేశం వల్లే దొరికేవాళ్ళు. అలా అయి మళ్ళీ మా ఫ్రెండ్ల ఎవరన్నా మాకు తెలిసిన వెస్టర్న్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ ఫ్రెండ్లతో వేరే కంట్రీలతో ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ చాలా కంట్రీలు చేసేసాము వీడియోలు. తర్వాత టూరిజం వెళ్ళిపోయింది, లాక్డౌన్, దాని వల్ల టూరిస్ట్ ఎవరు లేరు. ఆ టైంలో మాకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేయకపోతే అందరూ వేరే రకంగా ఎందుకు ఆపేశారు అనుకుంటారని మేము లోకల్ వాళ్ళతో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే లోకల్ వాళ్ళతో స్టార్ట్ చేసామో ప్రతి ఒక్కరు ఒక్కో మాట అనేవాళ్ళు, వీళ్ళకి పని లేదు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు అలా ఇలా అనేవాళ్ళు. మేము దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు, చాలా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, బట్ మేము దేన్ని పట్టించుకోకుండా, బట్ సినిమా అంటే ఒక పిచ్చి, ఒక ప్యాషన్ ఉంది, మాలాంటి ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని ఒక టీమ్గా చేసుకుంటాం
తీసుకొని సినిమా చేయాలనుకుంటున్నాం. మీరందరూ సపోర్ట్ చేస్తే ఒక అద్భుతమైన సినిమా చేయాలనుకుంటున్నాం. మా దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సినిమా మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ట్రైలర్ షూట్ చేసాం, ట్రైలర్ సూన్ లో వస్తుంది. మీకు అందరికి ఇష్టమవుతుందని అనుకుంటున్నా. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విజయ్. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఐ లవ్ మై కంట్రీ.